విభజన మంటలో విభజన మంటలో ఒక్క అమరావతికే పరిమితంలో కేశవ గారు మూడు ప్రాంతాల మధ్య భగభగ భగభగ మండి ఈ రాష్ట్ర విచ్చిక్కికి దారి చేస్తాయి. మూడు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వైషమ్యాలు లేకుండా అందరం కలతలు లేకుండా కలిసి ఉండటానికే అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి, 30 ఏళ్ల ఎకరాలుగా కావాలని చెప్పి నెలైతున్నారో మళ్ళీ ఆయన గారే మడం తిప్పి మాట తప్పి మళ్ళీ అదే అసెంబ్లీలో ఈ రాజధాని అమరావతి కోసం చేస్తున్న ఈ తరలింపు ప్రక్రియ రాష్ట్ర విచ్చిక్కికి, మూడు రాష్ట్రాల విభజనకి నాంది పలుకుతుంది. రెండోది ఈ అమరావతి ఏ దళిత బహుజన కులాలైతే వైకాపా పార్టీని రావాలి రావాలి అని చెప్పి ఆహ్వానించాయో ఇప్పుడు అమరావతిని తీసేయటం మూలాన మేమే అదే దళిత బహుజన కులాలు పోవాలి 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 అని గర్జించి తీరుతాం గర్జించి తీరుతాం. ఈ ఒక్క తప్పిదంతో వైకాపా పార్టీని చాపదుట్టినట్లు దుట్టి మళ్ళీ తిరిగి ఇంటికి పంపించే బాధ్యత రానున్న కాలంలో 24లో మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇది రాష్ట్రానికి ఔన్నత్యం కాదు. మా గిరిజన పొలాలు తీసుకొని పోలవరం కడుతున్నారు, మా గిరిజన పొలాలు తీసుకొని పోలవరం కడుతున్నారు, ఏడు మండలాల గిరిజనలు తీసుకుంటున్నారు. పోలవరం డిజైన్ మార్చండి, పట్టిసీమ మీరు దండగన్నారు, చంద్రబాబు నాయుడు కట్టాడు, కూల్చేయండి. అమరావతికి రైతులు దానం చేశారు భూములు, ఏంటి మీరు ఇచ్చే నష్టపరిహారం? 2013 3 లక్షల కోట్ల రూపాయల నష్టపరిహారం అవుతుంది నువ్వు రైతుకి ఇవ్వాలంటే. ఉందా నీకు దమ్ము? దమ్ము ఉందా నీకు? 3 లక్షల కోట్ల రూపాయలు రైతు కంట కన్యలు పెట్టి, మహిళల కంట కన్యలు పెట్టి ఈ రాష్ట్రం ఏం బాగుంటుంది? ఏ దేశం ఏ రాష్ట్రంలో లేని మూడు రాజధానుల సిద్ధాంతం? ఒకవేళ విశాఖపట్నంలో ఈ ప్రభుత్వం బలవంతంగా తీసుకెళ్ళినా ఒకటి వేలతో మళ్ళీ 24లో అమరావతినే రాజధానిగా చేసి తీరుతాం. సీతమ్మని కనుక రామరాసుడు సంకన పెట్టుకున్నట్టుగా ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ వచ్చినప్పుడల్లా కూడా రాజధాని మార్చుకుంటూ పోతే ఇదే రాజధాని తీసుకొచ్చి అమరావతిలో పెట్టి తీరుతాం. ఈ రోజు నీకు బలం ఉందని బలగం ఉందని మీ మార్చుకుంటేనే మంచిది. బాలకోట గారు ఒక నిమిషం. ప్రసాద్ గారు కదండి, ఇది అమరావతి రాజధాని అని సెంట్రల్ గవర్నమెంట్ కిషన్ రెడ్డి గారు ఆయనలోను మ్యాప్తో సైతం గుర్తించిన తర్వాత మళ్ళీ రాజధాని తరలిస్తే మళ్ళీ తెచ్చి రాజధాని అమరావతి అంటారు. ఏం చెప్తున్నారండి మీరు? అమరావతి రాజధాని ఇక్కడ ఉన్న ప్యానెల్ లో అందరూ ఒప్పుకున్నారు. మళ్ళీ రాజధాని తరలిస్తే తెచ్చి పెడతాం అంటే ఎందుకు తరలిస్తారు? ఎవరు తెచ్చి పెడతారు? మూడు రాజధానుల ప్రతిపాదన యాక్సెప్ట్ అవునండి? యాక్సెప్ట్ అవుతుంది? అందరూ చెప్తారు కదా హైకోర్టు ఇస్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.